ఇది వేడుక సమయం. How are you feeling now? Tired? But I don't. You don't want to come again? I will come definitely. Definitely. To be frank, I really enjoy running. So when I go for a run, I forget everything. Well, like stress and struggles and whatever I feel, negative thoughts in my mind. So that's why I prefer running every day. But it's typically not possible every day because there are lots of things coming into my life and so messed up with them. So I mostly go thrice or for a week. So when I go for runs, so people are who are around with me, so they are also interested to come with me, and I go for a run with along with these kind of idiots. Guys, this is my morning life. See you in. Edinche. పోతుల దళం వరకు హెవర్ ముందు పోతారు. ఓకే, రెడీ స్టార్ట్. ముందు ఎందుకంటే నా కొడక బొక్క sure. We're one. Manai galchina. So, ee roju workout complete. Next 20. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఏమంటావు? ఎస్ బ్రో, సరే అంటాను నేను కూడా. పోగునా వాళ్ళ ఈరోజు అంటా. ఇది వేడుక సమయం. ఓహో, ఈ కరోనా దెబ్బకి ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కష్ట, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో, కానీ స్కూళ్ళు కాలేజీలు చదివే వాళ్ళు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చంపేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు లలిత్, మీ తిప్పలు మేవేనా, వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు ఎక్కువగా ఉంది కదా. ఈ పిల్లడు బాబు పేపర్లు ఎత్తుకోవాలి తిరిగేస్తున్నాడు. అసలు 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 ఖాళీ లేదన్నాడు, ఫ్రస్ట్రేటెడ్ అయిపోయినాడు. ఫేస్ చూడండి అసలు.
So today we are going to digging into a small, ignored and interesting point. Ready guys? Ready? So, ఇవాళ వీడియోలో ఒక పాయింట్ మీద మాట్లాడబోతున్నాం. సో అదేంటంటే విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఒక ఏరియాస్లో కానీ గల్లీలో కానీ ఒక బ్యాచ్ మెయింటైన్ చేయడం కామన్గా ఉంటుంది అనమాట, యూత్ బ్యాచెస్. సో వాటిలో ఏజ్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు అనమాట, చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మొత్తం గ్రూప్గా ఉంటారు. సో వీళ్ళల్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు పిల్లోళ్ళకి పనులు చెప్తూ ఉంటారు అనమాట. సో ఆ పనులు చెప్పడంలో ఆ పిల్లోళ్ళు పడే ఆ పిల్లోళ్ళు ఎలా ఫీల్ అవుతారు, సో ప్రతిసారి నాకే చెప్తున్నారు అంటూ విసిగించుకుంటూ ఇలా ఇలా ఉంటారు అనమాట. సో ప్రతిసారి చెప్పడం వల్ల వాళ్ళకి ఎలా ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి ఎలా ఉంటుంది. సో అలాగే మా విలేజ్లో మాకు గ్రూప్ ఉందనమాట. సో ఈ గ్రూప్లో మేము కూడా పిల్లలకి పనులు చెప్తూ ఉంటాం అనమాట ప్రతిసారి, ఫెస్టివల్ టైం కానీ ఇంకా మ్యాచెస్ కానీ ఇలా ఇలా ఏ ఒకేషన్ వచ్చినా. సో ఈ టైంలో వాళ్ళు మేము చెప్పే పనులకు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి, మా మీద వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, సో ఇలాంటి ఒక ఫీలింగ్స్ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ గ్రూప్లోని యూత్ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, సో ఈ వాళ్ళ టాపిక్లో ఇలా తెలుసుకుందాం అనమాట. సో టుడే ఐ హ్యావ్ అ బ్యాచ్ ఇన్ మై ఫ్రెండ్, లెట్స్ టాక్ టు దెమ్ అండ్ గెట్ టు నో. రెడీ గైస్? సో అబద్ధాలు లేకుండా ఇంకా చెప్పాలా? సో ఈ గేమ్ ఏంటంటే నేను మన ఊర్లో యూత్ పేర్లు చెప్తాను ఒక్కొక్కరి పేరు, సో వాళ్ళ మీద మీకున్న ఒపీనియన్స్ నాతో షేర్ చేయాలి, సరేనా? సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో, రేటింగ్ రూపంలో ఇవ్వాలి. ఎస్ అయితే ఎందుకు ఎస్ అని చెప్పాలి, నో అయితే ఎందుకు నో అని చెప్పాలి. ఓకే సరే స్టార్ట్. ఫస్ట్ నేమ్ రాంగోపాల్ వర్మ. రాకేష్ చెప్పు. రాంగోపాల్ వర్మ తెలుగులో ఎన్ని ఇస్తావు? 9 ఇస్తావా? ఎందుకో మంచోడా? ఎందుకు మంచోడు? ఓహో ఓకే. నూరా? మీ మామ అంటే అబ్లు మామ అంటే నీకు ఇష్టమా? 10 ఇచ్చేసినావా? ఎందుకు 10? ఎందుకు 10? మీ మామ కాబట్ట. నువ్వు అబ్లు కాడంట. ఎందుకో? ఇంతేనా? నిజంగా? ఓహో మున్నూరా? అందరూ 10? ఎందుకో? కాపీ కొడుతున్నాడు వీడు. నూరా? ఎప్పుడన్నా ఏదన్నా మెమరీస్ ఉన్నాయా? హైదరాబాద్ అలా కలుసుకున్నాం. ఓకే నూరా? 10. ఎందుకో? అబ్లు రాంగోపాల్ వర్మ అంటే ఏంటి నీ ఒపీనియన్? ఎంత ఇస్తావు రైటింగ్? 10 ఇచ్చేస్తావా? ఎందుకనే? నూరా? 10. ఎందుకో? పర్ఫెక్ట్ టైంలో కామెడీ చేస్తా నవ్విస్తా. ఓహో ఓకే. సో నెక్స్ట్ ఏ నెక్స్ట్ పేరు ఏంటంటే ప్రమోద్. నువ్వే సాయి ప్రమోద్ అండి ఒపీనియన్? 9. ఎందుకో? బాగానే ఉంటాడు, బాగా మాట్లాడతాడు, నమ్మకం ఉంటాడు మంచి మీద, పాపం వచ్చి సాగు పడతాడు, ఫ్రెండ్లీ ఉంటాడు. సార్లే నూరా? నవరాసాలు చూడొచ్చు అన్నయ్య. నువ్వా ప్రమోద్ అంటే నువ్వు అన్నిటికి 10? నువ్వురా? ఎందుకో? నువ్వురా? ఎందుకో?
ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వదులు వచ్చేసి శివగాడు శివగాడు మీ ఒపీనియన్ చెప్పు 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 టెన్ ఎందుకు చెప్పు సరే నువ్వురా నైన్ ఎందుకు ఓకే నువ్వు రాకేష్ టెన్నా ఎందుకు సార్ నువ్వురా ఎందుకు ఎందుకు ఇంత ముందు టెన్ అన్నా నూరా ఎందుకో ఏ చంద్రుడు ఎలాగ ఎలాగ ఈడు మామూలు బిస్కెట్ లేదా నూరా ఎందుకో నూరా నైన్ ఎందుకో నూరా ఫైవ్ ఎందుకురా రీసెంట్ గా పత్తిని నీకు మీ ఇంట్లో చెప్పాడు నెక్స్ట్ మహేష్ ఎందుకో ఓకే నూరా టెన్నా ఎందుకో కాంటాక్ట్స్ లేవా అంటే చూస్తూ ఉంటారు కదా మనుషులని అదే హాయ్ హాయ్ అంటారు నూరా ఎందుకో నూరా ఎందుకో నిన్నే ఓకే నూరా ఎందుకో నూరా సెవెనా ఎందుకో ఎందుకో నాకు తెలియదు అంట నూరా టెన్ ఎందుకో నెక్స్ట్ వినయ్ మీద వినయ్ మీద మీకు కామెంట్ చేయండి వినయ్ పామ దొరితే ఎందుకో అన్నయ్య ఎప్పుడో హైదరాబాద్ ఒకసారి కలిసా బాగానే ఉంటాడు ఊర్లో కలవలేదు హైదరాబాద్ మొత్తం కలిసావా ఎందుకో నీ తేట ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు ఉన్నాడా ఓకే నూరా ఎందుకో ఒబీడియంట్ గా ఓ మై గాడ్ గాడ్ నూరా నైన్ ఎందుకో సో నాట్ రెడీ నెక్స్ట్ గాయ్ నెక్స్ట్ పేరు వినోద్ వినోద్ మీరు నీ ఒపీనియన్ ఏంట్రా ఒకటే ఒకటా ఎందుకురా చిచ్చి నూరా ఎందుకో మంచి ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ బాగుంది టాలెంట్ బాగుంది ఇంకా నూరా ఎందుకో చూడు మంచి మాటలు చెప్తాడు ఇంకా మంచి పాటలు చెప్తాడు ఇంకా నూరా మంచి మొదలు పెట్టి
ఓకే ఓకే నూరా నూరా ఎందుకో ఎందుకో ఏం చేస్తాడు పిలుస్తాడా సార్ నీ కామెంట్ రా నోడు నిజంగా ట్రూత్ నేను చెప్పేది ఊర్లో గల బెస్ట్ పర్సన్ అంటే వినోద్ బ్రదర్ రియల్ గా ఎవరు ఒప్పుకుంటారు ఒప్పుకోరో వాడు గాలి ఉత్తాడు పక్కన నిజంగా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఏ తిట్టడంలో తిట్టాడు తిడతాడు తిట్టడంలో కూడా ప్యాషన్ అనేది ఎట్లా ఎందుకు తిడుతున్నాడు మనకి ఏదైనా వస్తుంది ఆ తిట్టడంలో కూడా ఏదో ఒకటి ఉంటుంది బెస్ట్ పర్సనాలిటీ 10/10 అందుకే నేను లేచాను మీరు వీడియో చూపించాను నూరా ఎందుకు ఆల్వేస్ బీ ఫిట్ విత్ బీ హ్యాపీ ఆల్వేస్ నూరా అంటే యూత్ అందరికంటే నువ్వు సెపరేట్ గా డిఫరెంట్ గా ఓన్లీ పిల్లలతో మాత్రం అది మాకు కొంచెం హ్యాపీగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ my god so guys that's the video see you in next video so ee video meek nachinatlayite just hit the subscribe button and like button and share with your friends and families and guys be fit and peace and allah see you